వెళ్ళారు ఈ కుటుంబం. ఏం జరిగిందో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఎలీమెలెకు మరణించాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ దేవుని యొక్క రెక్కల క్రింద ఉండవలసినటువంటి వీరు, దేవుని రెక్కల నీడలో భద్రము చేయబడిన ప్రదేశము నుండి శాపగ్రస్తమైన మోయాబు ప్రదేశానికి వెళ్ళినటువంటి ఎలీమెలెకు కుటుంబంలో ఏం జరిగిందో తెలుసా? మొట్టమొదటిగా ఇంటి యజమానుడైన ఎలీమెలెకు మరణించాడు. ఎంత ఘోరమది! ఆ కుటుంబం దిక్కును కోల్పోయింది, అండను కోల్పోయింది. యజమానుడు లేని కుటుంబముగా మారిపోయింది. ప్రిల్లరా, యజమానుడు ఒక తీసుకోకూడని నిర్ణయం తీసుకున్నాడు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. ఈ బాధ్యత ఎవరిది? ఒక కుటుంబాన్ని నడిపించకూడని స్థలానికి నడిపించినప్పుడు ఆ బాధ్యత అంతా యజమానుదే కదా, యజమానునిదే కదా. అందుచేత యజమానుడైన ఎలీమెలెకును దేవుడు మొత్తినందున ఎలీమెలెకు మరణించాడు. ఇక మిగిలింది ఆ కుటుంబంలో భార్య అయినటువంటి నయోమి మరియు ఇద్దరు కుమారులు మహలోను కిల్యోను. ఇప్పుడు బాధ్యత తల్లి మీద పడింది, నయోమి మీద పడింది. అయితే మరొక ఘోరం జరిగింది ఆ కుటుంబంలో. ఏమిటంటే ఆ మహలోను కిల్యోను అనేటువంటి యవనస్తులు ఆ దేశంలోని మోయాభిరాండ్రులను, రెండవ వచనం చదువుదాం, రెండవ వచనమే కదా, నాలుగవ వచనం, వారు మోయాబు స్త్రీలను పెండ్లు చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు మొదటి కోడలి పేరు వార్ప, రెండవ కోడలి పేరు రూతు. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు వీళ్ళు? వింటున్నారు జాగ్రత్త, వీళ్ళకి ఆలోచన ఉందా? అందుకే యెషయా గ్రంథంలో అంటున్నాడు, యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో రెండవ వచనంలో అంటాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుడి, భూమి చెవియొగ్గిడి, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకొనెను, నా ప్రజలకు తెలివి లేదు, వారు వివేచింపరు. ఏమండి, వెళ్ళకూడని స్థలానికి వెళితేనే దేవుని సన్నిధిలో ఉండవలసిన వీరు, దేవుని సహవాసములో ఆ యొక్క బెత్లహేములో ఉండవలసినటువంటి ఈ కుటుంబం వెళ్ళకూడని శాపగ్రస్తమైన మోయాబు ప్రాంతం వెళ్ళి ఏమి సంపాదించింది, ఏమి సాధించారు? ఆ ఇంటి యజమానుణ్ణి, ఆ ఇంటి అండను పోగొట్టుకున్నారు. ప్రియులారా, అది చాలదన్నట్లుగా తండ్రి లేకపోయిన కుమారులు ఆ మోయాబీలనే, ఆ మోయాబులోని స్త్రీలనే పెండ్లు చేసుకున్నారు. ఆ కుటుంబ పరిస్థితి ఇంకా దేవుని దృష్టిలో ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. సోదరులారా, మీ కుటుంబంలో మీ బిడ్డలందరూ దేవుని మాట వింటూ ఉన్నారా? భర్త దేవుని మాట వింటున్నాడా? యజమానుడు భార్య దేవుని మాట వింటుందా? పిల్లలు దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నారా? వారి జీవితాల్లోనికి దేవుని చిత్తాన్ని దేవుని చిత్తాన్ని తీసుకోగలుగుతున్నారా? వారి జీవితంలో దేవుని చిత్తము జరుగునుగాక అని దేవుని చిత్తానికి లోబడుతున్నారా? ఆలోచన చేయాలి ప్రియులారా. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి, రెండు చేతులు పైకి చాపి దేవుని స్తోత్రం చెప్దాం. వారు ఆ మహలోను మరియు కిల్యోన్ అనేటువంటి ఆ ఇద్దరు మోయాబు స్త్రీలను వివాహము చేసుకున్నారు. తల్లి ఏమి చేయలేకపోయింది, కాదనలేకపోయింది, అసలే నష్టం సవిచూచారు, మారు మనసు లేదు. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు పెళ్లి చేసుకున్నారు తప్ప వీళ్ళకు సుఖమంటూ తెలియదు, వీళ్ళకు సంతోషం అంటూ తెలియదు. పెళ్ళి అయ్యింది, పెళ్లి చేసుకున్నామని పేరే. పెద్ద కుమారుడు చనిపోయాడు మహలోను, చిన్న కుమారుడు కిల్యోను కూడా చనిపోయాడు. ఇక ఆ కుటుంబంలో ముగ్గురే మిగిలారు. ఆ కుటుంబంలో మిగిలిన శేషాలు మూడు, ముగ్గురే మిగిలారు. ఒకటి అత్తగారైనటువంటి నయోమి, పెద్ద కోడలైనటువంటి వార్ప, చిన్న కోడలైనటువంటి రూత్. ముగ్గురే మిగిలారు. ఆ కుటుంబం లోకమంతా ఇంకా అందులో అన్యుల మధ్య ఉంటున్నారు కదా, దేవుని ఎరగని ప్రజల మధ్య నివసిస్తున్నారు కదా. ఆ ముగ్గురిని ఆ లోకం ఏం మాట్లాడిద్ది ఆలోచించండి. వీళ్ళు వెళ్ళి ఏం సాధించారు? ఆహారం తిందామని వెళ్ళారు, ఇప్పుడు కుటుంబాన్ని నాశనము చేసుకున్నారు. శాపగ్రస్తమైన స్థలములోనికి వెళ్ళారు, శపించబడిన స్థలములోనికి వెళ్ళారు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు, అన్నను పోగొట్టుకున్నారు. నయోమి భర్తను కోల్పోయింది, తన కొడుకుల్ని కోల్పోయింది. ఆ దేశంలో
ఆ ముగ్గురు స్త్రీలను ఎలాగ చూస్తారు మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు కూడా చాలామంది దేవుని ఎరగనటువంటి ప్రజలు భర్త లేనటువంటి తల్లులను, భర్తను కోల్పోయినటువంటి స్త్రీలను ఎలా చూస్తారో ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఆ అన్యులు అంటే మోయాబులో దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్న ప్రజలు ఎంత బాధ పెట్టి ఉంటారో, వీళ్ళని ఎంత విసుగు చెందించే ఉంటారో. నయోమికి అక్కడ ఉండలేక, మోయాబు ప్రాంతంలో ఉండలేక తన కోడలను పిలిచి చెప్పింది, అమలారా నా కుమార్తెలారా, నా కుమార్తెలారా, ఇప్పుడు నా కోడళ్ళు కాదు, ఎందుకంటే నా కొడుకులు లేరు. నా కొడుకులు ఉంటే మీరు కోడళ్ళే, కానీ నా కొడుకులు లేనప్పుడు మీరు నా కుమార్తెలతో సమానం, నా కూతురు లాంటి వాళ్ళు మీరు. ఇప్పుడు నేను మీ మేలు కొరకు ఆలోచన చేయాలి. నేను ముసలిదాన్ని, నాకు వయసు గడిచిపోయింది, నేను మరలా ఇంకొక పెళ్లి చేసుకొని మరలా కొడుకులు కానీ మీకు భర్తలను ఇవ్వలేను, ఎందుకంటే ఆ వయసు నాలో లేదు. నా కుమార్తెలారా, మీ మేలు కోరే చెప్తున్నాను, మీరు మీ తండ్రి ఇంటికి, మీ ఇంటికి మీరు తిరిగి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి మీ తల్లిదండ్రులు చెప్పినట్లుగా మరొకరిని పెండ్లు చేసుకొని సంతోషంగా జీవించండి. నా దగ్గర ఉంటే మీకు సుఖం లేదు, వెళ్ళిపోండి. నేను దేవునికి దూరం అయిపోయి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చిన ఐగుప్తులో ఉండగా దేవుడు తన రెక్కలను చాపి గద్ద తన రెక్కల మీద తన పిల్లలు మోసినట్లుగా దేవుడు మమ్మల్ని తన రెక్కల మీద మోసుకుంటూ 40 సంవత్సరాల అరణ్యములో మాకు తోడై ఉండి ఈ వాగ్దాన దేశానికి తీసుకొచ్చి మమ్మల్ని నిలబెడితే దేవుడు ఉంచిన స్థలంలో ఉండక కరువును చూసి పరిగెత్తుకుంటూ మీ ప్రాంతానికి వచ్చాం, దేవునికి దూరం అయిపోయి మా జీవితాలను నష్టపరుచుకున్నాము, శపించబడిన మా జీవితాలు. కాబట్టి తిరిగి నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను, మీరు దయచేసి మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి. నేను ఇక్కడికి వచ్చి నష్టపోయాను, కాబట్టి నా చివరి దశలో నేను ఆ దేశానికి, నేను చనిపోయే ముందైనా నా దేశానికి నేను వెళ్ళిపోతాను. ఇప్పటికే నేను దేవునికి దూరమయ్యి బహు నష్టము అనుభవించాను అని చెప్పి కోడలను పిలిచి మీ ఇంటికి వెళ్ళిపోమని చెప్తుంది. పెద్ద కోడలు వార్ప అత్తగారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది తన ఇంటికి. కానీ రెండవ కోడలైనటువంటి రూతు అత్తగారితో చెప్తున్న మాట ఏమంటే, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఒక మోయాబీరాయలు ఏమంటుందో తెలుసా? మోయాబీలో పుట్టినటువంటి శపించబడిన మోయాబు వంశములో పుట్టుకలోనే శపించబడిన స్థితిలో బ్రతుకుతున్న ఒక మోయాబీరాలైనటువంటి రూత్ ఏమంటుందో తెలుసా? తన యొక్క అత్తగారైనటువంటి నయోమితో, నన్ను వెళ్ళిపోమని దయచేసి నీవు అనవద్దు, నీకు కోడలైన దగ్గర నుంచి నేను నీకు సంబంధించిన వ్యక్తినే, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు. దేవుడు శపించాడు వీళ్ళనే. లోతు ద్వారా తన పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి వాడే మోయాబు. ఆ మోయాబులో నుంచి వచ్చినటువంటి, ఆ మోయాబు వంశం నుంచి వచ్చిన స్త్రీయే ఈ రూత్. ఈ రూత్ అంటుంది, శపించబడిన వంశంలో ఉన్న ఈ రూత్ అంటుంది, నీ దేవుడే నా దేవుడు. అత్తగారి మాట అందా? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నన్ను పోషిస్తాడని అనకపోబట్టే కదా ఇన్ని బాధలు ఆమె జీవితంలో. ఒక కోడలకు ఉంది, అన్యురాలికి ఉంది దేవుని మీద విశ్వాసం, దేవుని మీద నమ్మకం, కానీ దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నటువంటి నయోమి ఆధిక్యతను కోల్పోయింది ప్రిలారా. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి. దేవునికి దూరం అయిపోయింది, సమస్తాన్ని నష్టము చేసుకుంది. రూతు విడిచిపెట్టిన అత్తగారితో పాటు ఇక నయోమి కూడా ఏమి చెప్పలేక, కోడలు తనతో రావటానికి ఇష్టపడుతూ బలవంతం చేస్తుంది కనుక తనతోనే వస్తానని మొండికేసింది కాబట్టి ఏమి చేయలేక తన కోడలను తనతో పాటు బెత్లెహేమునకు తీసుకొచ్చింది. పొద్దున్నే అర్ధరాత్రి వచ్చారు మొఖం చెల్లక ఊర్లోనికి రావటానికి. రాత్రి ఏ వేళ వచ్చారో తెలీదు, తెల్లవారుజామున. తెల్లవారిన తర్వాత ఆ ఇంటి ప్రక్క వాళ్ళు చూసి నయోమిని ఏమంటున్నారో తెలుసా? ఆ ఊరి వారందరూ ఆమె యొద్దకు గుమికూడి వచ్చి
ఛానల్ అయింది ఈమె ఎవరు? ఛానల్ అయింది ఈమెను చూసి కొత్త ఆమెలాగా ఉందే అని ఆశ్చర్యం వచ్చి చూశారు. తేరా వచ్చి చూస్తే ఆమె ఎవరో కాదు, నయోమి. మా గ్రామస్తురాలే, ఈమె నయోమి కదా అనుకొని చుండగా ఆమె ఇప్పుడు ఒప్పుకుంటుంది. ఆ నయోమి ఏం చెప్తుందో తెలుసా? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను గనుక నన్ను నయోమి అనక. నయోమి అనొద్దు మీరు. అదేంటమ్మా నీ పేరు? నయోమి కదా, పేరు పెట్టి పిలవటం అమ్మా బాధ్యత కదా. నయోమి అని పిలుస్తున్నారు, ఆమె పేరు నయోమియే. నయోమిని వారు ఆ ఊరి వాళ్ళు ఏమని పిలుస్తూ ఉన్నారు? తిరిగి వచ్చిన బెత్లెహేమునకు గ్రామానికి, సొంత గ్రామానికి తిరిగి వచ్చిన నయోమిని ఆ గ్రామ ప్రజలు ప్రేమతో వచ్చి, నయోమి బాగున్నావా అని అడుగుతుంటే ఆమంటుంది, మీరిక నన్ను నయోమి అని పిలవద్దు, మరేమని పిలవాలమ్మా? మారా అని పిలవండి. ఎందుకు? నయోమి అనే పేరుకు పదమేమంటే, నయోమి అనే పేరుకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే మధురము అని అర్థము, తీపి. నయోమి అనే పేరుకు అర్థము మధురము, తీపి. మధురం అనే మంచి పేరు పెట్టారు తల్లిదండ్రులు. నయోమిని కన్న తల్లిదండ్రులు ఈమె జీవితం మధురముగాను, ఆశీర్వాదకరముగాను, అభివృద్ధి జనకముగాను, ఫలించేటట్లుగా ఉండాలని పేరు పెడితే ఆమె ప్రవర్తన ద్వారా, ఆమె వెళ్ళినటువంటి ప్రయాణము ద్వారా, ఆమె నడిచిన నడత ద్వారా ఆ కుటుంబానికి, ఆమె జీవితానికి ఏమొచ్చింది? చేదు వచ్చింది. అందుకనే చేదు అని అర్థమిచ్చేటువంటి మారా, మారా అనే పేరునకు, మారా అనే పదమునకు అర్థము చేదు. నన్ను మధురం అని అనొద్దు, నన్ను నయోమి అని పిలవద్దు. ఎందుకంటే నేను మధురములో నుంచి చేదులోనికి వెళ్ళాను, నేను తీపిలో నుండి చేదులోనికి వెళ్ళాను. ఒక మాటలో చెప్పాలంటే ఆశీర్వాదంలో ఉండవలసిన నేను, దీవెనలో ఉండవలసిన నేను, అభివృద్ధిలో ఉండవలసిన నేను, ఫలింపులో ఉండవలసిన నేను, లేకపోతే దీవెనలో ఉండవలసిన నేను శాపములోనికి, చేదులోనికి, నష్టములోనికి, భ్రష్టత్వములోనికి నేను వెళ్ళాను. నా జీవితాన్ని చేతులారా నేను నష్టపరుచుకున్నాను. ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఈ మాటలు నీతో చెప్పమన్నాడు గనుక దేవుని సేవకునిగా, దైవ జనాంగమా, ఈ మాట మీతో చెప్తున్నాను. మీ ప్రవర్తన ఎలా ఉంది? దీవెనకరంగా ఉంటున్నారా? లేకపోతే ఆశీర్వాదకరంగా ఉంటున్నారా? లేకపోతే అభివృద్ధి పదవులో ఉంటున్నారా? ఆశీర్వాదపు స్థితిలో ఉంటూ ఉన్నారా? మధురములో ఉంటున్నారా? మారాలో ప్రయాణం చేస్తూ ఉన్నారా? అభివృద్ధి చెందుతున్నారా? దిగజారిపోయే పరిస్థితిలో ఉంటున్నారా? ఒకసారి మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన సమయమై ఉన్నది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. అయితే మారాలో ఉండవలసిన, శాపగ్రస్తములో ఉండవలసిన, దేవుని కోపములో ఉండవలసిన, దేవుడు కాళ్ళు కడుక్కొనే పళ్ళెములో బ్రతకవలసినటువంటి మోయాభీరాలైనటువంటి రూతు ఎక్కడికి వచ్చింది? బెత్లహేమునకు వచ్చింది. ఈమె ఎక్కడికి వచ్చిందంటే దేవుని ఆశీర్వాదములోనికి వచ్చింది, దేవుని రెక్కల క్రిందికి వచ్చింది, దేవుడు నివసిస్తున్న దీవెనకరమైన స్థలములోనికి వచ్చింది. మధురముగా ఉండవలసినటువంటి నయోమి చేదులోనికి వెళ్ళి సర్వం కోల్పోయింది. చేదులో ఉండవలసినటువంటి రూతు, మోయాభీరాలు మొదటి వారు కడపటి వారు అవుతారట, కడపటి వారు మొదటి వారు అవుతారట. జాగ్రత్త. సిలువలో ఒక దొంగ ఒక చిన్న ప్రార్థన చేసి, వింటున్నారా, బుద్ధి లేని కన్యకలట పెండ్లి కుమారుడి కొరకు కొన్ని సంవత్సరాలు సిద్ధపడి ఎదురు చూసి ఆ వరుడు వచ్చే సమయంలో చివరి గడియలో నిద్రపోయి వారి దివిటీలు నూనె లేక ఆరిపోతూ ఉండగా ఎత్తబడవలసిన వారు విడవబడ్డారు. దీవెన పొందవలసిన వారు, ఆశీర్వాదానికి వారసులు అవ్వవలసిన వారు, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవలసిన వారు ఏం చేయబడ్డారండి? విడవబడ్డారు. కానీ సిలువలో దొంగ, సిలువలో ఉన్నటువంటి నేరస్తుడు అప్పటి వరకు జీవితాన్ని సరిగా నడిపించుకోలేనటువంటి వ్యక్తి తన చివరి క్షణములో, తన ఆఖరి గడియలో, చివరి సమయంలో మరణించే క్షణాన ప్రభు వైపు చూచి, సిలువలో వ్రేలాడుతున్న యేసు వైపు చూచి, యేసు నీ రాజ్యములో నన్ను
జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆశీర్వాదంలోనికి వెళ్ళాడు నేరస్తుడు. దేవుని ప్రజలమని చెప్పుకున్న ఈ కన్యకలు బుద్ధి లేకపోవటం వల్ల, జ్ఞానము లేకపోవటం వల్ల, దైవభక్తి లేకపోవటం వల్ల చివరి క్షణములో ఉన్న అవకాశాన్ని ఏం చేశారు వాళ్ళు? పోగొట్టుకున్నారు. ఒక నేరస్తుడు ఉన్న అవకాశాన్ని, చిట్ట చివరి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే నయోమి కూడా, దీవెనకు వారసురాలు అవ్వాల్సినటువంటి నయోమి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి తన యొక్క జీవితాన్ని సర్వ నాశనం చేసుకుంది. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మనం ఏ దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నాం? వాక్యంలో అభివృద్ధి చెందుతున్నావా? దేవుని కృపలో, దేవుని సారవంతమైన దీవెనలో నీవు, నీ కుటుంబం. అందుకే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తాం. అయితే నయోమితో పాటు ఎవరు వస్తున్నారు దేవుని సమాజంలోకి చెప్పండి. సంఖ్యాకాండములో నుంచి మనం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనము నుండి చదువుకుందాం. మూడవ వచనము నుండి, అమ్మోనీయుడే గాని. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నారా? అమ్మోనీయుడే గాని, మోయాబీయుడే గాని యెహోవా సమాజములోనికి. యెహోవా సమాజం అంటే దేవుని ప్రజలు నివసిస్తున్న ప్రదేశము, ఆయన సమాజము. 85వ కీర్తనలో దావీదు ఏమంటాడు తెలుసా? యెహోవా సమాజములో ఆయన నిలిచి ఉన్నాడు. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్య ఆయన వారికి తీర్పు తీర్చుచున్నాడు. యెహోవా సమాజములో ఎవరున్నారు? దేవుడే నిలిచి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యెహోవా సమాజములోనికి ఎవరు రాకూడదు? అమ్మోనీయుడే గాని, మోయాబీయుడే గాని యెహోవా సమాజానికి రాకూడదు. అంటే దేవుడు వారి మధ్య ఉంటున్నాడు. ఇప్పుడు నయోమి, ఎలీమెలెకు వాళ్ళంతగా నష్టపోవటానికి కారణం ఏంటంటే దేవుడు నిలిచి ఉండే స్థలాన్ని, యెహోవా కనుదృష్టి నిలిచి ఉన్న స్థలాన్ని చాలామంది దేవుని సంఘానికి, దేవుని సమాజానికి దూరం అయిపోయి వారి జీవితాలు ఏం చెప్పండి, పోగొట్టుకుంటూ ఉన్నారు. దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు తన సహవాసంలోనికి, తన సమాజంలోనికి దేవుడు నిన్ను పిలిచి నిలబెట్టి నాటితే, దేవుడు తన మందిరములో నిన్ను ఒలివ మొక్కవలే నాటితే, నిలబడవలసిన నీవు ఆహారం లేదనో, లేకపోతే నీ ఐహిక విచారముల వలన, నీ అవసరతల వలన, నీ స్వలాభము కోసం, లేకపోతే నీ లాభము కొరకు దేవుని సమాజాన్ని విడిచి వెళ్తున్నావేమో జాగ్రత్త. నయోమి చేసిన పొరపాటు అదే. ఏం జరిగింది ఫలితం? తన కుటుంబాన్ని నష్టపరుచుకుంది. కానీ మోయాబీయులో పుట్టి పెరిగి శాపగ్రస్తమైన స్థలంలో ఉన్న ఈ రూతు, మోయాబీయురాలు ఎక్కడికి ప్రయాణమై వస్తుంది? బెత్లహేము. బెత్లహేము అంటే దేవుని సమాజము, దేవుని ప్రజలు నివసించే సమాజంలోనికి వస్తుంది. కానీ దేవుడేమంటున్నాడు ద్వితీయోపదేశ కాండములో? అమ్మోనీయుడే గాని, మోయాబీయుడే గాని యెహోవా సమాజములోనికి రాకూడదు. దేవుడు వారిని శపించాడు. వారి పుట్టుక సరైంది కాదు, వాళ్ళ ప్రవర్తన చెప్పండి. బిలాము నాశనం చేయటకు వచ్చాడు కదా శపించటానికి. బాలాకు రాజు కప్పు పంపగా బిలాము వచ్చి వారిని ఏం చేసి వెళ్ళాడు? శపించటానికి బదులుగా దేవుని ప్రజలను, ఇస్రాయిల్ని ఆశీర్వదించి వెళ్ళాడు. బిలాము వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఇస్రాయిల్ ఏం చేశారో తెలుసా? మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయటం మొదలుపెట్టారు. సంఖ్యాకాండము 25వ అధ్యాయం అనుకుంటూ ఉన్నాను. సంఖ్యాకాండము మొదటి వచనం చూడండి ఒకసారి. 25వ సంఖ్యాకాండం మొదటి వచనము, ఇస్రాయేలీలు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి. ఏమండి, ఎవరితో వీళ్ళు జీవిస్తూ ఉన్నారు? ఆశీర్వాదానికి. ఆశీర్వాదానికి వారసులుగా ఉండవలసినటువంటి ఇస్రాయేలీలు దేవుడు శపించడానికి వచ్చిన ప్రవక్తను పంపించేస్తే, అంటే వీరు దీవెనకరంలోనే ఉండాలి తప్ప, వీరు ఆశీర్వాదంలోనే ఉండాలి తప్ప, శాపములో ఉండకూడదని భావించినటువంటి దేవుడు వాళ్ళ కొరకు ప్రవక్తకు బుద్ధి చెప్పించి బిలాముకు గాడిద చేత
బుద్ధి చెప్పించి పంపిస్తే బుద్ధి లేని వీళ్ళు ఎవరితో వ్యభిచారం చేస్తున్నారు? మోయాబు రాండ్రతో వ్యభిచారం చేస్తున్నారు. మోయాబులు పుట్టుక ఎలాంటిదో, ప్రవర్తన ఎలాంటిదో, వాళ్ళ విధానం ఏంటో ఈ రెండు వచనాలు తెలుసు మన చాలు మనకి. ఈ రెండు సందర్భాలను చూస్తే మోయాబు పుట్టుకే సరైనది కాదు, మోయాబీల ప్రవర్తన కూడా దేవునికి ఇష్టమైనది కాదు. అలాంటి జాతిలో నుండి, అలాంటి ప్రజలో నుండి, అలాంటి ప్రవర్తనలో నుండి ఈరోజు తెలుసా, దేవుడు ఎరగనటువంటి అనేక స్థితుల్లో దేవునికి దూరంగా బ్రతికిన అనేక మంది ఈరోజు ఏసఐ దగ్గరికి వస్తున్నారు, ఏసఐ పాదాల దగ్గరికి వస్తున్నారు. అవి వద్దనుకుని అవి విసర్జించి దేవుని దగ్గరికి వస్తున్నారు. కానీ దేవుల్లో ఉండవలసిన దేవుని ఎరిగిన ప్రజలు దేవునికి ఏమైపోతున్నారు? దూరమైపోతున్నారు. ఎంత విచారకరమైన సంగతి ఇది. ప్రిలారా, దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మీరు ఆలోచన చేయండి. దేవుడు ఆశీర్వాదములో నుంచి తన ప్రజలను, శాపములో నుంచి దేవుడు తన ప్రజలను ఆశీర్వాదములోనికి నడిపించాలనుకుంటుంటే దేవుని ప్రజలు ఆశీర్వాదములు ఉండకుండా శాపములోనికి వెళ్ళాలనుకుంటున్నారు. అమ్మోనీయుడే కానీ, మోయాబీయుడే కానీ, అమ్మోనీయుడే కానీ, మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలోనికి చేరకూడదు. వారిలో పదవ తరము వారైనను ఎన్నడును. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, అసలు మోయాబీయుడు అనేవాడు కానీ, అమ్మోనీయుడు అనేవాడు కానీ, నా ప్రజలు నివసిస్తున్నటువంటి ఇస్రాయేలు సమాజంలో, యూదా సమాజంలో వీరెన్నటికీ చేరకూడదు అన్నాడు. మరి రూతు మోయాబీరాలే కదా, దేవుడు రాణిస్తాడా? దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళు ఎన్నడూ నా సమాజానికి రాకూడదంటే ఇప్పుడు అత్తగారితో పాటు, నయోమితో పాటు మోయాబీరాలైనటువంటి రూతు దేవుని సమాజంలో, అందులో యేసుక్రీస్తు వారు పుట్టబోతున్న, యేసుక్రీస్తు వారు జన్మించబోతున్న బెత్లహేములోనికి ఒక మోయాబీరాలు వచ్చింది. ప్రిలారా, రూతు ఈమెకి దేవుడు ఎలా అనుమతి ఇచ్చాడు? దేవుడికి ఈమె వస్తుందని తెలియదా? దేవుడు ఎందుకు రానిచ్చాడంటే దేవునికి ఒక ఆలోచన ఉంది. శాపగ్రస్తమైన మోయాబీయులకు కూడా దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. శాపమును దేవుడు ఆశీర్వాదంగా మార్చాలనుకుంటున్నాడు. వాక్య భాగములో నుంచి మత్తయి సువార్త మొదటి అధ్యాయములోనికి మనం ఒకసారి వెళదాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి చదువుకుందాం. మొదటి అధ్యాయం మొదటి వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను. చూడండి, అమ్మోనీయుడు కానీ మోయాబీయుడు కానీ, ద్వితీయోపదేశ కానీ 23:3 చూసాం కదా, 23:3 వచనంలో యెహోవా సమాజంలో చేరకూడదు. ఎప్పటి వరకు తెలుసా? వర్తమాన భూత భవిష్యత్ ఎరిగిన దేవుడు. దేవుడు ఏది మాట్లాడినా జ్ఞానం ఉంటుంది ఆయన మాటలో. ఆయన కోపంతో మాట్లాడినా దేవుని కోపములో ఆశీర్వాదం ఉంది. ఎన్ని తరాల వరకు రావద్దన్నాడు? 10వ తరము. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకం పెట్టుకున్న దేవుడు తరతరాలు కోపంతో లేడో. ఏది లోతు కుమార్తె చేసిన పాపం వల్ల 10 తరాల వరకే రావద్దన్నాడు. అంటే 15వ తరము రాకూడదని చెప్పలేదు కదా, చెప్పండి అమ్మా. 10 తరములు వరకు అన్నాడంతే. కాబట్టి ఇప్పుడు ఈ రూతుది ఎన్నో తరము ఒకసారి చూద్దాం, లెక్క పెట్టి ఈ యొక్క సందేశాన్ని మనం ముగించుకుందాం. 2వ వచనం మత్తయి సువార్త 1:2 చూస్తే అబ్రహాముది మొదటి తరము. అబ్రహాము లోతు ఒకేసారి కదా బయలుదేరింది, అబ్రహాం ఇస్సాకి ఒకేసారి కదా ప్రయాణం చేస్తున్నది, ఒకే ఇంచుమించు ఒకే తరము కదా. అబ్రహాము లోతు, లోతులో నుంచే కదా లోతుకు, లోతు కుమార్తెకు పుట్టిన వాడే మోయాబు. కాబట్టి అబ్రహాముది మొదటి తరము, ఇస్సాకుది 2వ తరము, యాకోబుది 3వ తరము, పెరేసుది 4వ తరము, యోదా తామారునందు పెరేసును జరహును కనెను. అంటే పెరేసుది 5వ తరము, పెరేసు యెస్రోమును కనెను, యెస్రోముది 6వ తరము, యెస్రోము ఆరామును కనెను, ఆరాముది 7వ తరము, ఆరాము అమినదాబును కనెను,
అమినాదాబుది 8వ తరము, అమినాదాబు నయసోనును కనెను, నయసోనుది 9వ తరము, నయసోను సల్మానును కనెను, అనగా సల్మానుది 10వ తరము, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజ్ది 11వ తరము. ఈ రూతు తన అత్తగారైనటువంటి నయోమితో పాటు వచ్చి బెత్లహేములో బోయాజ్ను వివాహం చేసుకుంది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బోయాజ్ది ఎన్నో తరము? అబ్రహాముతో ప్రారంభిస్తే 11వ తరములో, అంటే మోయాబీలో పుట్టినటువంటి రూతు బోయాజ్ అనేటువంటి అబ్రహాము తరములోని, యోధా తరములోని 11వ తరములో బోయాజు జీవితంలో బోయాజుకు భార్యగా ప్రవేశించి బోయాజును వివాహమాడి ఏమండి మోడు బారిపోయినటువంటి రూతు జీవితాన్ని బోయాజు తన ప్రేమ ద్వారా ఆమెను విడిపించి దేవ ధర్మము చొప్పున, బంధు ధర్మము చొప్పున తన యొక్క ఊరి వాళ్ళందరి ఊరి పెద్దల సమక్షములో రూతును వివాహము చేసుకొని, మరలా ఆమెకి రెండవ వివాహము చేసుకొని ఆమె ద్వారా ఒక కుమారుని కన్నాడు. ఆ కుమారుని పేరు ఓబేదును కొన్నాడు. ఈ బోయజుకు రూతుకు పుట్టినటువంటి, బోయజుకు మరియు రూతుకు పుట్టినటువంటి ఒబేదులో నుంచి యెషయి, యెషయికి దావీదు వంశములో నుంచి ప్రభు అయిన పాపుల రక్షకుడైన యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పుదా. ఆ విధముగా శపించబడిన ప్రాంతములో నుంచి రూతు, శపించబడిన వంశములో నుంచి, మోయాబు వంశములోంచి వచ్చిన రూతు అనే ఒక శపించబడిన పాత్ర ద్వారా రక్షకుడైన యేసు ఈ లోకానికి రక్షకుడిగా దిగి వచ్చాడు. శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంది. మహాగణుడు అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. శాపమును ఆశీర్వాదంగా మార్చు దేవుడా. పతనమైపోయిన జీవితాలను, మోడుబారిపోయిన జీవితాలను, అణగారిపోయిన జీవితాలను ఉజ్జీవింప చేయగలిగిన దేవుడా, శపింపబడిన జీవితాలలో దీవెన కలగ చేయగలిగిన శక్తివంతుడా, నీకు స్తోత్రాలు. నాయన, లోతు యొక్క కుమార్తెలు తన తండ్రితో పాపము చేయటం ద్వారా ఆనాడు శాపాన్ని తెచ్చుకున్నారు. ఆ శాపాన్ని 10వ తరములో నుండి రూత్ అనేటువంటి మోయాబీరాలు, నయోమి కుటుంబము ద్వారా దేవా బెత్లహేములోనికి ప్రవేశించి, బెత్లహేములో నుంచి వెళ్ళిపోయినటువంటి నయోమి కుటుంబాన్ని నాశనం చేసుకుంటే, జీవితాన్ని పాడు చేసుకుంటే, నీ కృపలో నుంచి తొలగిపోతే ప్రభువా, మోయాబు ప్రాంతములో శపించబడిన స్థితిలో ఉన్న రూతు, 11వ తరము వాడైన బోయాజు జీవితంలోనికి ప్రవేశించి శాపములో నుండి ఆశీర్వాదములోనికి వచ్చింది నాయన. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలు దేవ నిశ్చిత్తమును తెలుసుకొని నీ ప్రణాళికలోనికి వచ్చి నీ కృపలో దీవించబడి ఆశీర్వాదానికి వారసులగునట్లుగా సహాయమును చేయండి. వాక్యం విన్న బిడ్డల్లో ఎవరైతే శాపగ్రస్తమైన క్షీణదశలో ఉన్నారో, దిగజారే స్థితిలో ఆత్మీయముగా వారు ఆర్థికంగా పతనమైన స్థితిలో ఉన్నారో, వారందరిని ఆశీర్వాదం నుంచి దీవెనలోనికి నడిపించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బ్రతిమిలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు ప్రభుని యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసము, వాక్యం విన్న తన బిడ్డలందరికీ, మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.